మను మను ఆ చెత్త పాస్వర్డ్ మార్చు. ఏ చెత్త పాస్వర్డ్? మన వైఫై పాస్వర్డ్. మోస్ట్ ఎన్క్రిప్టెడ్ రిలయబుల్ అండ్ టఫెస్ట్ పాస్వర్డ్ పట్టుకొని చెత్త పాస్వర్డ్ అంటావేంటి? అంత టఫెస్ట్ పాస్వర్డ్ పెట్టుకోకపోతే ఏం కొంపలనుకుపోతాయి? సెక్యూరిటీ కోసం మాల్తి ఈజీ పాస్వర్డ్ పెడితే ఎవరైనా మన ఫోన్స్ హ్యాక్ చేసి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని బ్యాంక్ డీటెయిల్స్ ని యాక్సెస్ చేసేస్తే కొంపలు అంటుకుపోవు. ఆ పాస్వర్డ్ ఏదో కాస్త గుర్తుండేలా నోరు తిరిగేలా పెట్టచ్చు కదా. ఎందుకు? ఇంటికొచ్చిన వాళ్ళు వైఫై పాస్వర్డ్ అడిగితే అది గుర్తు రాక చెప్పలేక ఇబ్బంది పడుతుంటే పాస్వర్డ్ చెప్పడం ఇష్టం లేదని జనాలు నన్ను కంజూస్ దానిలా చూస్తున్నారు. జనాలు మనల్ని ఎలా చూస్తున్నారన్నది కాదు, మనం ఎంత సెక్యూర్డ్గా ఉన్నానో చూడు. అయినా డే అండ్ నైట్ చేతిలో ఫోన్తో పాటు ఈ బండ పవర్ బ్యాంక్ పట్టుకోబట్టాక ఈ చేయి బెనికింది. కిలోలు కిలోలు బరువు ఉన్న ఈ ల్యాప్టాప్స్ ఇన్నేళ్ల నుంచి మోస్తున్నా దాన్ని, ఇది పట్టుకుంటే ప్రాబ్లం వస్తుందా అనుకోకుండా స్లిప్ అయ్యాను. ఆ టైంలో ఈ హ్యాండ్ తో బ్యాలెన్స్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం. అయినా పాస్వర్డ్ రాయకూడదు, కేవలం గుర్తు పెట్టుకోవాలని తొక్కలో రూల్ పెట్టావు. పాస్వర్డ్ గుర్తు పెట్టుకోవడానికి ఒక టిప్ చెప్తా. నో, నాకు టిప్పులు గిప్పులు అక్కర్లేదు. సరే, నీ కోసం పాస్వర్డ్ మారుస్తా. లవ్లీ మాలతి నాటి మనోహర్ ఎలా ఉంది? లవ్లీ మాలతి బాగుంది, నాటి మనోహర్ కొంచెం సూట్ కాలేదు. జగదేక వీరుడు మనోహర్, అతిలోక సుందరి మాల ఎలా ఉంది? హిట్ మూవీ టైటిల్స్ ని ఎందుకు నాశనం చేయడం? అసలు పాస్వర్డే పెట్టకండి. మీరు పాస్వర్డ్ పెట్టారంటే నేను పుట్టింటికి వెళ్ళిపోతా. ఇంటికి తాళం లేకపోతే దొంగోడు కేవలం ఇంట్లోకి మాత్రమే వస్తాడు, అదే వైఫైకి పాస్వర్డ్ లేకపోతే హ్యాకర్స్ అనేవాళ్ళు మన లైఫ్లోకే వచ్చేస్తారు. అసలు ఈ పాయింట్ మాలా ఉన్నప్పుడు చెప్పలేకపోయానేంటి? అరేంజ్డ్ మ్యారేజ్లో అంతే, టైంకి ఏది చెప్పలేం. బేబీ బేబీ, వైఫై కనెక్ట్ అవ్వడం లేదు, నువ్వు పాస్వర్డే మనం మార్చావా? నువ్వు ఇప్పుడు హా అన్నది నేను నిన్ను బేబీ అని పిలిచినందుక లేక పాస్వర్డ్ మార్చావా అన్నందుక? పనిలో ఉన్నప్పుడు అడ్డమైన క్వశ్చన్స్ చేస్తావేంటి, నేను అన్నిటి కలిపి హా అన్నా. ఎందుకు ఊరికే అలా పాస్వర్డ్ మారుస్తావు? ఒకసారి బోర్ కొట్టి ఇంకోసారి ట్రెండీగా అనిపించక. సర్లే, ఆ కొత్త వైఫై పాస్వర్డ్ చెప్పు. 4 డాట్స్. 4 డాట్సా? యా. బేబీ కనెక్ట్ అవ్వడం లేదు, స్పెల్లింగ్ ఒకసారి చెప్పు. నువ్వు డాట్స్ ని డిఓటిఎస్ అని పెట్టావా లేదా డిఏటిఎస్ అని పెట్టావా? 4 డాట్స్ అంటే 4 చుక్కలు, అంతేగాని 4 డాట్స్ కాదు. చుక్కలా? అదేం పాస్వర్డ్? ఏదో సంక్రాంతి చుక్కలు బుక్కలేసినట్టు. నాకేది నచ్చితే అది పెడతాను, నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాకపోతే ఇంకెవరుకుంటుంది? రోజుకో పాస్వర్డ్ పెడితే ఇబ్బందిగా ఉండదా? ఇబ్బంది ఏముంది? పాస్వర్డ్ కావాలంటే నన్ను అడుగుతావు, నన్ను అడగడానికి ఇబ్బంది ఏముంది? చిన్న చిన్న విషయాలకి ఆర్గ్యూ చేసి నాకు బీపీ తెప్పించుకో. నీ లాజిక్కి నాకు రావాలి బీపీ. సారీ బేబీ, నిన్ను అడగడంలో నాకు ఇబ్బంది ఏముంటుంది? అంత చిన్న లాజిక్ మిస్ అయ్యి అనవసరంగా ఆర్గ్యూ చేసి నేను ఇబ్బంది పెట్టా. సారీ బేబీ. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం రిపీట్ చేయకు. మను మను. ఏంటి మాలతి, ఏం కావాలి? నీ టైం కావాలి. దేనికి? షాపింగ్ కి. దానికి టైం ఎందుకు? ఆటో కావాలి గానీ. మా ఊరు సిటీ కేబుల్లో కూడా ఇంత చండలమైన జోక్ వేయరు. తెలుసు, అందుకే ఇక్కడ వేస్తున్నా. షాపింగ్ కి వస్తారా రారా? టైం లేదు బంగారం. పోనీ సినిమాకి. షాపింగ్ రానోడిని సినిమాకి ఎలా వస్తాను? పోనీ టెంపుల్ కి. మాలతి, నాకు ఇప్పుడు దేనికి టైం లేదు, క్లాస్ కి ప్రిపేర్ అవుతున్నా, అర్థం చేసుకో. మను 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 మను. ఏంటక్కా అలా మొహం మార్చుకుని కూర్చున్నావు? మేడంకి వంట చేసి మార్చడానికి గిన్నె లేక మొహం మార్చుకుని కూర్చున్నారు. నాతో షాపింగ్ కి, సినిమాకి, ఆఖరికి టెంపుల్ కి రావడానికి కూడా మన దగ్గర టైం లేదంట. అయ్యో అక్క,
ఈ ఆన్లైన్ టైంలో కూడా ఇంకా షాపింగ్లకి, సినిమాలకి, టెంపుల్స్కి బయటికి వెళ్ళడం ఏంటి చెప్పు? ఓన్లీ పార్టీలకి, పబ్లకి మాత్రమే మన కాల్ బయట పెట్టాలి తెలుసా? అవును మేడం, నేను కూడా సరుకులు, బట్టలు, సినిమాలు అన్ని ఆన్లైన్లోనే చూస్తాను, కొంటాను. అంతెందుకు, షిరిడి తిరుపతుల్లో జరిగే లైవ్ ఈవెంట్లు కూడా అన్ని లైవ్లోనే కవర్ చేస్తాను. కాంచనం చూసి నేర్చుకో, ఎంత అప్డేటెడ్గా ఉందో. నేను కనపడడానికి దేశీ టైప్స్, లోపలంతా యోయో టైప్స్. సెల్ఫ్ డబ్బాల ముందు ఆన్లైన్లో షాపింగ్ ఎలా చేయాలో చూపించు. సింపుల్ అక్క. ఓస్ ఇంతేనా? ఇక చూడు, ఆన్లైన్ అలాడిస్తా. మేడం, ఆర్డర్ చేసేటప్పుడు ఆఫర్ల గురించి ఏమన్నా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఓకే. మను, ఓటీపీ ప్లీజ్. ఓటీపీ? నా కార్డు వాడుతున్నావా? మను, ఓటీపీ వచ్చిందా? వచ్చింది. కాస్త చెప్పవా? నువ్వేం చేస్తున్నావు? తమరికి షాపింగ్ చేసే టైం లేదు కదా, అందుకే ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నా. ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్. నేను దాని మీనింగ్ అడగలేదు మను, ఆ నంబర్ చెప్పమంటున్నా. ఓటీపీలు అలా ఎవరికి చెప్పకూడదు. అవునా? ఇది. మను, ఓటీపీ త్వరగా చెప్పు. మను, ఓటీపీ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మీకెందుకు, రేపట్లోగా వర్క్ కంప్లీట్ చేసి మీరు అడిగిన డీటెయిల్స్ అన్నీ పంపిస్తా. ఓకే సార్? నాకు బోర్ కొడుతుంది, నన్ను ఎంటర్టైన్ చేయి. ఏంటి, నీకు బోర్ కొడుతుందని ఎంటర్టైన్ చేయాలా? లిరిక్ రాసి, ట్యూన్ కట్టి, పాట కూడా పాడమన్నాడు చెప్పావు. కుదిరితే డాన్స్ కూడా చేయి, నాకేం ప్రాబ్లం లేదు. అవన్నీ చేయడానికి నాకు ఇప్పుడు టైం లేదు బేబీ. ఉండదులే, ఎందుకుంటుంది, రిలేషన్లోకి వచ్చేసేంగా, అందుకే ఉండదు. రిలేషన్లోకి రాకముందు నీ టైం అంతా నాకే అన్నట్టు మాట్లాడేవాడివి. ఇప్పుడు నేనే వచ్చి అడుగుతున్నా, టైం లేదు బేబీ అంటున్నావు. బేబీ, అప్పుడంటే వర్క్ తక్కువ ఉండేది కదా. సో అప్పుడు వర్క్ తక్కువ ఉండేది కాబట్టి నాకు టైం ఇచ్చేవాడివి అనమాట. వర్క్ ఉంటే నన్ను అసలు పట్టించుకునేవాడివే కాదు కదా. ఇప్పుడు అవన్నీ నేను ఎక్కడన్నాను? నువ్వు అనవు, నా చేత అనిపిస్తావు, అదే నీ టాలెంట్. ఇప్పుడు నేను ఎంటర్టైన్ చేయాలి అంతేగా. ఇంత ఇరిటేట్ చేసి ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తా అంటున్నావా? సరే, నువ్వు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయమంటే అప్పుడు ఎంటర్టైన్ చేస్తాను. అలాంటప్పుడు ఇందాక అడిగినప్పుడు ఎందుకు ఎంటర్టైన్ చేస్తా అనలేదు? బుద్ధి తక్కువై నన్ను క్షమించు, ఇప్పుడు ఎంటర్టైన్ చేయమంటావా? అడుక్కుంటే ఇచ్చే ఎంటర్టైన్మెంట్ నాకొద్దు. ఓకే, పోని, బోర్ కొట్టకుండా నీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడు. నా మీద ఇంట్రెస్ట్ తగ్గిందనడానికి ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? నాకు టైం ఇవ్వలేదని నీ దగ్గరకు వస్తే ఫ్రెండ్స్కి కాల్ చేయమంటావా? అక్క, బిజీగా ఉన్నావా? ఊరుకోండి మేడం, మీరు మరీను మాల్తి మేడం ఇంత ఖాళీగా ఉంటే బిజీగా ఉన్నావా అని అడుగుతారేటి. అలా అడగడం పద్ధతి కాబట్టి అడుగుతారు, దానికి నువ్వు అలా నా గాలి తీసేస్తావా? సారీ మేడం. నందిని మేడం, ఏదో ఒకసారి అక్క నువ్వు బిజీగా ఉన్నావా అని అడగండి, నేను చాలా బిజీగా ఉన్నారని చెప్తాను. కాంచనా, ఆల్రెడీ మనుతో నేను టార్చర్ పడుతున్నాను, నువ్వు ఇక టార్చర్ పెట్టకు. అంత టార్చర్ ఏమవుతుంది అక్క? ఏముంది, నువ్వు చెప్పినట్టు ఆన్లైన్ లో అన్ని చూసేస్తున్నాను. అది చూసి తట్టుకోలేక ఎంతసేపు ఆ ఫోన్ ఏనా అని వైఫై ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు టైం ఇవ్వరు, అలాని మనకు నచ్చినట్టు టైం స్పెండ్ చేస్తే తట్టుకోలేరు. అయినా క్లాస్ పీకితే పీకారు గానీ వైఫై ఆఫ్ చేసి వెళ్ళడం ఏం బాగాలేదు మేడం. మా ఆయన తిట్టాడని నేను ఫీల్ అవుతుంటే మొదలు నీ బాధ ఏంటి? నందిని, ధీరజ్ తో నీకు కూడా సేమ్ ప్రాబ్లం ఉందా? అంత సీన్ లేదు, వైఫై ఆఫ్ చేస్తే ఇంకేమన్నా ఉందా? నాతో పెద్ద వార్ అయిపోదు. అవును మరి, మీ ఇంట్లో ఫీమేల్ డామినేషన్, ఇక్కడ మేల్ డామినేషన్. మేలిగోని హ్యాండిల్ చేయాలంటే మనం వాళ్ళని పట్టించుకోవడం మానేస్తే చాలు, వాళ్ళే దారికి వస్తారు. అందుకే నా ఈగో హర్ట్ అయ్యి వైఫై ఆన్ చేయమని అడగలేదు. సూపర్ అక్క, మీ ఆయన నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పే వరకు నేను నీకు హాట్స్పాట్ ఇస్తాను, వైఫై కనెక్ట్ అవ్వు. ఓకే. పల్లపల పాస్వర్డ్ ఏంటో నాకు చెప్పండి మేడం, వైఫై లేక ఫారం వెలువెల్ ఆడిపోతుంది. నందు ద క్వీన్. సూపర్ ఉంది మేడం మీ పాస్వర్డ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Come here.
ఏంటి కాంచన, వెనకాల తోకలకు తిరుగుతున్నావు? అంటే మీరు దూరంగా వెళ్తే హాట్ స్పాట్ సిగ్నల్ కట్ అయిపోతుందని. ఏంటి మధ్య మన విశ్వం గారు పూర్తిగా కనపడటం మానేశాడు? న్యూస్ లో కొంతమంది ఐఎస్ఐ తీవ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. ఆ లిస్ట్ లో నేను కూడా మూసేసి ఉంటారు. ఒక్కసారైనా నా గురించి పాజిటివ్ గా మాట్లాడే వెంటయ్య ధీరజ్. మీ గురించి పాజిటివ్ గా మాట్లాడినా నెగిటివ్ గానే అనిపిస్తుంది బ్రో అంటే, నెగిటివ్ గా మాట్లాడితే పాజిటివ్ గా అనిపిస్తుందా లేదా ట్రై చేశా. ఈ మధ్య మీ ఎంట్రీలు కరువు అయిపోయినాయి అనుకున్నాం, మీరు ఎంట్రీ ఇచ్చారు. రైటర్ సీన్ రాయకపోతే రామ్ చరణ్ కూడా ఎంట్రీ ఇవ్వడం, నేను మాత్రం ఎలా ఇస్తాను? ఏంటి ఇప్పుడు మిమ్మల్ని మీరు రామ్ చరణ్ తో పోల్చుకుంటున్నారా? ఏ నాకేం తక్కువ, కొంచెం కలర్ అటు ఇటు ఉంటుంది అంతే. ఏదో ఒకసారి ఓదండి. ఎందుకో ఏమన్నా తాగొచ్చారేమోనని. నా కాన్ఫిడెన్స్ చూసి మీ కంగారు వచ్చేస్తున్నట్టుంది. పడక పడక మీ కాన్ఫిడెన్స్ చూసే కంగారు పడాలి మరి. నేను చెప్పే న్యూస్ అలాంటిది మరి, మీరేంటి యూత్ అంతా కంగారు పడాల్సిందే. అదేంటో సెలవివ్వండి. ఈ మధ్య మనం డేటింగ్ సైట్ లో జాయిన్ అయ్యాంలే. అబ్బో వీఆర్కి డైట కాదర వాలి డైట. హలో, నేను చెప్పింది డేటింగ్ సైట్, డైటింగ్ సైట్ కాదు. డేటింగ్ సైట్ లో మీకు పని ఏంటి? 200 గ్రాములు వెయిట్, ఫేస్ మీద ట్యాన్, మొహం మీద 3 ముడతలు తగ్గిస్తే వచ్చే గ్లామర్ని వేస్ట్ చేయడం ఎందుకని డేటింగ్ సైట్ లో జాయిన్ అయ్యానా. మీ బాడీలో ఇన్ని వాతావరణ మార్పులు వచ్చాయా? నాకు తెలుసయ్యా, జెలసీతో మీరు ఇలాగే మాట్లాడతారా? మా బతుకులకి జెలసీ ఒకటే తక్కువ. అది మిమ్మల్ని చూసి. నన్ను చూసి కాకపోయినా రేపు నా పక్కన ఉన్న నటాసాను చూసైనా ఫీల్ అవుతారులే. నటాసానా? ఆడెవడు? ఊరుకోవయ్యా, నటాసా అంటే అబ్బాయి కాదు, అమ్మాయి. మీరేంటి, అమ్మాయి ఏంటి, డేటింగ్ ఏంటి, దాంట్లో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది? కావాలంటే మీరు కూడా ఆ సైట్లో జాయిన్ అవ్వండి. నా రిఫరల్ కోడ్ వాడితే మీకు డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది. ఇలాంటివన్నీ నాకెందుకులేండి, మాలతీకి తెలిసిన మా కోచింగ్ సెంటర్ పిల్ల ఎవరైనా చూసినా బాగోదు. నందినికి తెలిస్తే బ్రేకప్ తో పాటు నన్ను లాకప్ లో కూడా వేయిస్తుంది. మీరిద్దరు ఓల్డ్ ఫెలోస్ లా కాకుండా నాలా యంగ్ గా ఆలోచించండి. ఓ మనోహర్, డబ్బులు ఇవ్వు. ఎందుకు సార్? ఇవ్వబోయా. డేటింగ్ అన్నాక ఖర్చులు ఇలాంటి మెయింటెనెన్స్లు తప్పవు కదా. బాయ్. మను 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 మను. ఏంటి మాలతీ, నన్ను చంపేద్దామని ఇందులో విషయం కలిపి నేను తినబోతుంటే చివరి నిమిషంలో మనసు మార్చుకొని నన్ను ఆపావా? కాంచనకున్న టీవీ సీరియల్ పిచ్చి మీకు కూడా ఎక్కినట్టుంది, ఏంటా మాటలు? లేకపోతే తినేటప్పుడు లాగితే ఏమనాలి? అసలు ఎందుకు ఎందుకు ఆపావు? నీకోసం కష్టపడి వండితే తినే ముందు వాటి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లోను FBలోను #awesomerasam #garamgaram గోబీ ఫ్రై పెట్టకుండా డైరెక్ట్ తినేస్తుంటే బాధొచ్చి ఆపాను. ఏంటి, తినే ఫుడ్ పిక్ తీసి FBలో పెట్టలేదని ఆపావా? ఏంటి మాలతీ ఇది, నువ్వు కూడా ఇలా తయారేమిటి అసలు? సార్, పక్కింటి ఆవిడ ఏం చేసినా అలా ఆయన పిక్ తీసి ఆన్లైన్ లో పెడతాడు. పాపం మేడం కూడా మీతో అలా పిక్ పెట్టించుకోవాలని ఉంటది కదా. కాంచనకి అర్థమైనట్టు మీకు అవ్వనే లేదు. అయితే కాంచన్ చేస్తే పిక్ పెట్టించుకో. మేడం గారికి హస్బెండ్ మీరు గాని నేను కాదు కదండి. మొన్న శృతి కాఫీ చేస్తే వాళ్ళ ఆయన ఆ కాఫీ పిక్ తీసి హెవెన్లీ ఫీలింగ్ ఆన్ ఎర్త్ విత్ యువర్ కాఫీ అని పెట్టాడు. అయ్యో, మీరు కాఫీ దాకా ఆలసిస్తున్నారా? నేను జస్ట్ పొయ్యి మీద వేడి నీళ్లు పెట్టినందుకు కూడా పిక్ పెట్టాడు, హాట్ హాట్ వాటర్ అని. ఇంకా నా వల్ల కాదు, వాడిని వేసేస్తాను. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా #ట్యాగ్ తో పిక్స్ పెట్టారనుకుంటే వెళ్ళి ఆయన వేసేస్తారంటారేంటి? టూ మచ్ కాకపోతే హాట్ వాటర్ కూడా పిక్స్ పెడతాడా? వాడి గురించి వింటుంటేనే డిప్రెషన్ లోకి వెళ్తాను. వాడిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? మేడం గారి మీద ప్రేమతో పెడితే తప్పేంటి సార్? ఈ టైం వేస్ట్ ఎవరాలని నా వల్ల కాదు. అవును, నేను వైఫై ఆఫ్ చేసినా నువ్వు FBలో పిక్స్ ఎలా పెట్టావు? నీ ఫోన్ లో మొబైల్ డేటా కూడా లేదు కదా. నాకుండే దాన్లో నాకుంటే మీరు బయలుదేరండి. కాంచన ఫోటో తీసుకో, కరిసి తీసుకుంటా.
నా పోస్ట్కి లైక్ కొట్టు, కమెంట్ పెట్టు అని నేను అడుక్కోవాలా? అసలు నీ అంతకు నువ్వు చేయాల్సిన పని అది. నీకంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు నేను ఒక్కొని లైక్ కొట్టి కమెంట్ పెట్టకపోతే ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ఇంత మంది లైక్ చేస్తున్నా సొంత బాయ్ ఫ్రెండ్ లైక్ కొట్టట్లేదు అంటే మన ఇద్దరికి ఏవో గొడవలు ఉన్నాయని జనాలు అనుకుంటారు. జనాలకి పని పాట లేక వంద అనుకుంటారు. అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే మన టైం వేస్ట్ అవుతుంది. నీ ఫ్రెండ్స్ అనేవి నువ్వు పట్టించుకోవేమో, నా ఫ్రెండ్స్ అనేవి నేను పట్టించుకుంటా. సరే, నీ ఫ్రెండ్స్ ఏమన్నారో చెప్పు. ఊళ్ళో అందరూ లైక్ కొట్టి నీ బాయ్ ఫ్రెండ్ ఒక్కడు లైక్ కొట్టట్లేదు అంటే మీరిద్దరు బానే ఉన్నారా? ఏమైనా ఇష్యూసా అంటూ రిలేషన్షిప్ అడ్వైజ్లు, కౌన్సిలింగ్ కాల్స్ అని స్టార్ట్ చేశారు. నీతో కూడా మాట్లాడుతా అంటున్నారు. నా లైక్ కమెంట్ కోసం వెనకాల ఇంత పెద్ద సీరియల్ రన్ అవుతుందంటే ఇక నుండి నీ పోస్ట్లకే కాదు నీ ఫ్రెండ్స్ పోస్ట్లకు కూడా లైక్ కొట్టా. ఓకే, వస్తా. ఏమైంది కాంచనా, వెరైటీగా ఏడుస్తున్నావు? కాస్ట్లీ కాజల్ పెట్టుకున్నాను మేడం, కన్నీళ్ళు అయితే కాజల్ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకే ఇలా ఏడుస్తున్నాను. సరే, నీ ఏడుపుకి రీజన్ ఏంటి? నా ఆన్లైన్ అకౌంట్ లో డబ్బులన్నీ మాయమైపోయాయి మేడం. ఆన్లైన్ లో ఈ మధ్య షాపింగ్ చేస్తున్నావు కదా, దేనికో కట్ అయి ఉంటాయి. ఆహా, నేను ఆన్లైన్ లో కూడా విండో షాపింగ్ చేస్తాను, ఎలా కట్ అయిపోతాయి? ఎప్పుడు పోయినాయి నీ అకౌంట్ లో డబ్బులు? జస్ట్ ఇప్పుడే సార్. క్లియర్ గా చెప్పు. ఆన్లైన్ విండో షాపింగ్ లో మీ నెంబర్ కి లాటరీ తగిలింది, ఈ లింక్ క్లిక్ చేయండి అని మెసేజ్ వచ్చింది. నువ్వు వెనక ముందు ఆలోచించకుండా ఆ లింక్ ని క్లిక్ చేసావా? వాడెవడో నీ మొబైల్ హ్యాక్ చేసి నీ ఫోన్ లో నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ చేసి డబ్బులు కొట్టేశాడు. నాకు అలాంటి మెసేజ్ వచ్చింది మను, కాంచన ఏడిపి విరి ఆ లింక్ క్లిక్ చేయలేదు. హ్యాకర్స్ ఉంటారనే మన వైఫైకి కష్టమైన పాస్వర్డ్ పెట్టేది. మన డబ్బులు పోయినట్టే. ఆన్లైన్ లో ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి, మనమే జాగ్రత్త పడాలి. అందరికి మీ అంత తెలివి ఉండదు కదా బాబాయ్ గారు. అది సర్లే, కానీ మీ వైఫై పాస్వర్డ్ కాస్త చెప్పవయ్యా మనోహర్, నా ఫోన్లో డేటా అయిపోయింది. పాస్వర్డ్ సీక్రెట్, కావాలంటే మీ ఫోన్ నాకు ఇవ్వండి, నేను ఎంటర్ చేసిస్తా. పాస్వర్డ్ ఎందుకు అడిగానో చెప్తే షాక్ అయిపోతావు. ఎందుకు? నా డేటింగ్ సైట్ డార్లింగ్ నటస నన్ను కలవాలని తహతహలాడిపోతుంది. ఇవాళే కలవబోతున్నా, నీ డ్రెస్ ఒకటి తీసుకెళ్దామని వచ్చా. నా సైజు మీ సైజు ఒకటి కాదు కదా సార్. టైట్ అయితే కుట్లు విప్పి వేసుకుంటా, లూజ్ అయితే రెండు కుట్లు వేసి అడ్జస్ట్ చేసి వేసుకుంటా. ఎలా సార్ ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేస్తున్నారు? ఏసీ యాప్లో 8 ఇయర్స్కి నేను ఎలా ఉంటానా అని నా పిక్ పంపమంది. నేను ఆ పిక్ కాకుండా ఇప్పుడున్న నా ఒరిజినల్ పిక్ పెట్టా. 8 ఇయర్స్కి ఇంత యంగగా ఉంటావా అని ఇంప్రెస్ అయిపోయి నన్ను కలవాలని తెగ ఆరాటి పడిపోతుంది. ఉండవయ్యా, ముందు అడ్రస్ ఇవ్వు. మాల్తి, ఈ షర్ట్ అరేంజ్ చేయమని చెప్పాను, చేయలేదే? మర్చిపోయా. మా పేరెంట్స్కి ఫోన్ చేసి సైట్ గురించి మాట్లాడమన్నా, మాట్లాడావా? మర్చిపోయాను మను. చీటీ గురించి నేను అడగమన్న విషయం సుజాత గారితో డిస్కస్ చేయమన్నా, చేసావా? అది కూడా మర్చిపోయాను మను. ఆన్లైన్లో అడ్డమైన యాప్స్ మీద టైం వేస్ట్ చేస్తూ అన్ని పనులు మర్చిపోతున్నావు. యాప్స్ అన్ని డిలీట్ చేసి ఇంటర్నెట్ కూడా తీయించేస్తా, ఆ ఫోన్ ఇల్లవు. ఒక్క డీల్. ఏంటిది? మనమిద్దరం సెల్ఫీలు దిగి ఆన్లైన్లో పెడతాం, 1 అవర్లో ఎవరికి ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళే విన్నర్స్. దేనికలా? నేను గెలిస్తే నా ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ టచ్ చేయకూడదు, నువ్వు గెలిస్తే సోషల్ నెట్వర్క్ అకౌంట్స్ అన్ని డిలీట్ చేయడం కాకుండా ఫోన్ కూడా పక్కన పెట్టేస్తా. నా స్టూడెంట్స్ లో సగం మంది లైక్ కొట్టినా నేనే గెలిచేస్తా, మాల్తీతో ఫోన్ పక్కన పెట్టిస్తా. ఏంటి డీల్? ఓకేనా? ఓకే. హాయ్ మాల గారు. హాయ్. హాయ్ బ్రో. వాట్సాప్ మను, 1 అవర్ అయింది, నేను చెక్ చేస్తాను. ఏంటి బ్రో? నాకే ఎక్కువ లైక్స్ వచ్చాయి, నేనే విన్ అయ్యాను. ఎస్ ఎస్ ఎస్. మాల అది మను, డీల్ ఇస్ డీల్. ఓకే, నేనే గెలిచాను. ఎస్. ఐడియా.
ఇంట్లో వైఫై పని చేయకుండా చేస్తే? ఫోన్లో డేటా ఉంటుందిగా, వాళ్ళకి తెలియకుండా ఇంట్లో జామర్స్ పెడితే మామూలు సిగ్నల్ కూడా రాదు, ఇంకా డేటా ఎక్కడి నుంచి వద్దే? ఇది ఇది బ్రో ఐడియా అంటే. మనం ఫోన్స్ వాడాలంటే జామర్ ఆఫ్ చేస్తాం లేదా బయటికి వెళ్తాం. మెయిన్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ వాడకూడదు. రైట్. అదేంటి 200 గ్రాముల వెయిట్, బాడీ మీద ట్యాన్, మొహం మీద 3 ముడతలు తగ్గించిన గ్లామర్ ఫేస్, అలా మాడిపోయింది ఏంటి? డేటింగ్ సైట్ పాప బాగా ఈయన వాళ్ళకం చూస్తుంటే సరం. అవును, నాకు మీ సానుభూతి కావాలని వచ్చా. ఎందుకు సార్ ఏడుస్తారు? డబ్బులు పోతే పోయాయి, ఎంజాయ్ చేశారుగా. ఏమంజాయ్, ఎంజాయ్ చేయడానికి అది అమ్మాయి కాదు అబ్బాయి. ఒరిజినల్ పేరు నరేష్ అంట, నట్స కాదు. అక్క, మీ ఇంట్లో వైఫై పనిచేస్తోందా? లేదు నందిని, నార్మల్ సిగ్నల్ కూడా రావట్లేదు. సేమ్ ప్రాబ్లం. సిగ్నల్స్ కోసం చూసి చూసి మీ ఇంట్లో ఏమైనా ఉంటుందేమో అని వచ్చాను. సర్లే, ఎలాగో వచ్చావు కదా, కూర్చో. ధీరజ్ ఎక్కడా? నందు ఇక్కడ ఉన్నావా? సిగ్నల్ ఎత్తుకుంటూ నందిని ఇక్కడికి వచ్చింది, నందిని ఎత్తుకుంటూ నువ్వు ఇక్కడికి వచ్చు. ఎన్ని రోజులు అయిపోయిందో అందరూ ఇలా సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుని. నిజమే, ఎవరి చేతుల్లోనూ ఫోన్స్ లేవు కదా. కరెక్ట్ గా చెప్పావు బ్రో. టెక్నాలజీ మనుషుల మధ్య దూరం తగ్గించి, మనుషుల మధ్య దూరం పెంచింది. సూపర్ డైలాగ్ ధీరజ్. ఏ సినిమాలోనో కాపీ కొట్టుంటాడు. హలో, అంత లేదు, అనుభవంతో చెప్పిన డైలాగ్ అమ్మా. మిమ్మల్ని అందరినీ ఇలా ఆనందంగా చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోట్లేదు. నువ్వు పని చేసుకో. ఏంటి, మన ఇంట్లో జామర ఎక్కడి నుంచి వచ్చింది? మనో